ప్రైజ్ లార్డ్ అండి. ఆల్ఫా ఒమేగా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కృపను బట్టి ఏడో నెలలోనికి మమ్మల్ని అందరినీ మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ధ్యానించుటకు మేమందరము కూడుకొని ఉండగా పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ వాక్యము మమ్మల్ని బ్రతికింప చేస్తుంది, బాధల్లో మాకు అది నెమ్మది కలగ చేస్తుంది ప్రభువ. అట్టి వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపతో నింపి సహాయం చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో, ఈ వారంలో మరి అదే రీతిగా ఈ దినమున వాక్యం మరి ధ్యానార్థమై యెషయా గ్రంథము 66:12 చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేతును. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాచేతును. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో దేవుని మాట తెలివిస్తుంది ఏంటంటే, నది వలె సమాధానము మన యొద్దకు వస్తుందని. మన జీవితంలో అనేక సార్లు సమాధానము లేనిపోయిన వారిగా, అంటే కోల్పోయిన వారిగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో ఎంతోమంది దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వైపు చూచిన వారందరికీ సమాధానం, అంటే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చినట్లుగా లేఖనము ద్వారా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన జీవితం లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నది వలె సమాధానము మన యొద్దకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటేనండి, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే, దేవుని యొద్దకు వచ్చినప్పుడే, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడే దేవుని యొద్ద నుండి మనకు జవాబు వస్తుందని దేవుని వాక్యంలో నేను తెలియపరుస్తున్నాను. ఇక లేఖనంలో మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో వారు కన్నీరు కార్చినప్పుడు, గోజాడినప్పుడు, అంగలార్చినప్పుడు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా యెహోషాపాతను మనం చూసినట్లయితే 3 రాజ్యాలు యుద్ధానికి ఆయన మీదకు వచ్చినప్పుడు మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో అతను ప్రార్థించినట్లుగా చూస్తున్నాము. చాలా మన జీవితంలో ఎన్నో పరిస్థితులను బట్టి మనస్సు నిలుపుకోలేని వారిగా మనం ఉంటాం, అంటే మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా మనకు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తాం. కానీ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండనని దేవుని వాక్యంలో దేవుని మాట మనకు సెలవిస్తుంది. మనం దేవుని యొద్దకు రావాలి, వస్తేనే మనకు సమాధానం. ఏ విధంగా వస్తుందంటండి, నది వలె సమాధానము మన యొద్దకు వస్తుందని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. నిజంగా దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన యొద్దనే మనకు జవాబును, విడుదల, విమోచన, రక్షణ అయి ఉన్నదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే నది వలె సమాధానము మన యొద్దకు వస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది కుటుంబాలలో సమాధానం లేదో, జవాబు లేదో నాకైతే తెలియదు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్న కార్యముల కొరకు, మనం వేడుకుంటున్న ప్రార్థనల కొరకు దేవుడు జవాబిస్తున్న మాట ఏంటంటే, ఆయన నోటు వచ్చినట్టు మాట ఏంటంటే, నది వలె సమాధానము మన యొద్దకు దేవుడు తీసుకొస్తాడండి. జవాబిచ్చువాడు ఆయనే. దానియేలు దేవుని సన్నిధిలో 21 దినం ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దూత వచ్చి అంటుంది, అయ్యా నువ్వు మొర్రపెట్టిన దినమునే నీకు జవాబును తీసుకొచ్చా, అంటే సమాధానం వచ్చినట్లుగా చూస్తున్నాము. యెహోషాపాతికి ఏ విధంగా దేవుడు గొప్ప కార్యం చేసి యుద్ధము చేయకుండానే మాటుగాండ్రులు ఏర్పరచబడి వారి వారే హతులైనట్లుగా చూస్తున్నాం. హిస్కియా దేవుని సన్నిధిలో సమాధానం కొరకు, జవాబు కొరకు, విడుదల కొరకు మందిరంలోనికి వెళ్ళి యుద్ధ పత్రాన్ని పరిచి, ఎవరు రాసిన యుద్ధ పత్రం అండి, సనిహేబు రాజు అంటే సాతాను ద్వారా వచ్చిన శోధనను బట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించగా దేవుడు అతనికి జవాబు వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి మనకు జవాబు రావాలంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే అక్కడే సమాధానం, ఆశీర్వాదం సమస్త ఈవులకు మూలమై ఉన్నదని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నా. అన్నా బిడ్డల లేని దానిగా ఉంది, ఏటేటా షీలోహులోన మందిరానికి వెళుతుంది, ఆ సంవత్సరం వెళ్ళింది, నాకు సమాధానం కావాలని దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించగా మరుసటి ఏటకే, అంటే నెక్స్ట్ ఇయర్ కల్లే బిడ్డనిచ్చినట్లుగా
మనము దేవుని వాక్యంలో చదువుతున్నాము. దేవుని బిడ్డలకు జవాబు రావాలంటే దేవుని మందిరానికి రావాలండి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. చాలామంది అంటారు, దేవుడు నాకు ఈ కార్యం చేస్తే, ఈ అద్భుతం చేస్తే, ఈ ఆశ్చర్య కార్యం చేస్తే అప్పుడు మందిరానికి వస్తానంటారు. ఎంత మాత్రం అట్లా అంటానికి వీలు లేదండి. దేవుని యుద్ధకు రావాలి. దేవుని యుద్ధకు వస్తేనే ఆయన మన యుద్ధకు వస్తాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దావీదు ఎందుకంటే దేవునికి హృదయానుసారుడుగా ఇష్టమైన బిడ్డకి ఎందుకు అడిగాడంటే దేవుని సన్నిధిలో నివసించాలన్న ఆశ తప్పితే వేరే ఆశ తన జీవితంలో ఏదీ లేదని. మన జీవితంలో కూడా మనము కూడా అట్టి రీతిగా ప్రభువుకి మన హృదయము కానీ మనము కానీ దేవునికి నివాస స్థలముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని మన నిండి ఇష్టపడే కార్యమని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్న నది వలె సమాధానము మన యుద్ధకు వస్తుందని దేవుడి దినము మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి కన్నీరు కార్చాలి. ప్రభువా, నాకు జవాబు దయచేయి, నాకు విడుదలివ్వు, నాకు సహాయం చేయి. నీవు తప్ప నాకు వేరే ఆశ్రయము లేదు, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నాకు సహాయం చేయమని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తామో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. దేవుని సన్నిధిలో చాలామంది కూడా క్రైస్తవ జీవితంలో ఉన్నది ఏంటంటే విశ్వసిస్తారు, దేవుని కార్యాలు పొందుకోటకు నమ్ముతారు, విశ్వసిస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు నాకు చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. దినాలు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది మరి అనేక మాటలను బట్టి మన క్రైస్తవ జీవితంలో ఉన్న బిడ్డలే నిరుత్సాహపడిపోతూ ఉంటారు, వేదన పడిపోతూ ఉంటారు, దిగులు పడిపోతూ ఉంటారు, అనేక మరి విధమైన అనారోగ్య పాలవుతూ ఉంటారు. దేవుని బిడ్డలకు ఉండవలసిన విశ్వాసంతో పాటు ఓర్పు కూడా కావాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఇదే వచనంలోని 4 అంశాలు మనం చూస్తున్నామండి. మనం ప్రార్థించాలి, రెండోది దేవుని మందిరానికి వెళ్ళాలి, మందిరముకి వెళ్ళిన వాళ్ళు విశ్వసించాలండి, నమ్మాలి. మనం నమ్మినట్లే దేవుని కార్యాన్ని మనం చూస్తాము. ప్రభు నాకు ఇది చేస్తాడు, నాకు సహాయం చేస్తాడని శతాధిపతి అన్నాడు. అయ్యా నువ్వు రావక్కర్లా, నా దాసుడు కొరకు నువ్వు ఇక్కడ నుండి ఒక మాట సెలవి, నా దాసుడు అక్కడ స్వస్థత పొందుతాడని చెప్పి శతాధిపతి దేవుని ఎందు నమ్మకించుతున్నాడండి. ఆ నమ్మకత్వాన్ని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు ఎన్నో చేశాడు మన జీవితంలో, కానీ ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఇంకా మనకు జవాబు రాని వాటిని గురించి మనము సహనము కోల్పోతూ ఉంటాం, ఓర్పు కోల్పోతూ ఉంటాం, నిరుత్సాహం వచ్చింది. నిరుత్సాహం అనే ఆయుధము సాతానుగాడి వేసే వెపన్ అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నిరుత్సాహం ఎంత మాత్రం రాకూడదండి, ఎందుకంటే ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. ఈ ధైర్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. జవాబు వచ్చేంత వరకు కూడా, ఓ విడుదల వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే నది వలె సమాధానము మన యుద్ధకు దేవుడు తీసుకొస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యుద్ధ నుంచి మనకు జవాబు కావాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, రోదన చేయాలి. దేవుని ప్రార్థనలు అనేకమైన ప్రార్థనలు ఉన్నాయండి. ఎంతమంది భక్తులు ఏ రీతిగా ప్రార్థించారో అంత రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే నది వలె సమాధానము మన యుద్ధకు వస్తుందని. అంతేకాకుండా దేవుని మందిరానికి వెళ్ళాలండి. దేవుని మందిరంలోనే సమస్తమై ఉన్నది. దేవుని మందిరమే ఆశీర్వాదకు నిలయము. ఓ లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగింది ఏంటంటే దేవుని మందిరమే. హిస్కియా ఏ విధంగా అయితే జవాబు పొందాడో, ఉదయాన్ని కల్లా 185,000 మంది ఏ విధంగా నాశనం అయిపోయారో, అటువంటి అద్భుతాలను దేవుడు మనకు చేసి, ఎందుకంటే మనకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవి టీవీ కార్యక్రమం చూస్తున్న బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఓ ఈ కార్యము కొరకు, ఈ జవాబు కొరకు ఎప్పుడు జరుగుద్దా, ఎప్పుడు కార్యం నేను చూస్తాను ఎదురు చూస్తున్నారేమో, దేవుడు ఈ దినము మీతో మాట్లాడుతున్న మాట. నది వలె సమాధానము మీ యొద్దకు దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఊహించని కార్యాలు, మనుషుడు గ్రహింపలేని గొప్ప కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తామో దేవుడు అటువంటి కార్యములు దేవుడు మనం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దినమల్ల మీ చేతులు చాచును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి నన్ను వెతకండి నేను మీకు దొరుకును, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు కనుకుంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూచిన వచనంలో చూసినట్లయితే ఆలకించమంటున్నాడు ప్రభు, ఆలకించండి, వినండి, నది వలె సమాధానం ఆయన మీ యొద్దకు పరచేస్తాడు. మన యొద్దకు తీసుకొచ్చేవాడండి. గత 6 నెలలు అయితే మా జీవితంలో దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. దేవుని సన్నిధిలో మేము చేసింది ఒకటే ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చున్నామయ్యా నీవే మాకు దిక్కు, మాకు సహాయం చే. హిస్కియా వలె, మరి యెహోషాపాతు వలె, ఎస్తేరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించిందండి. ఓ మొద్దకే అంటాడు, అమ్మ నువ్వు ఇందువరలేనే ఈ స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావేమో, దేవుడు నీకు ఇంత స్థితి ఇచ్చింది ఇందువల్లనే
నువ్వేమో నువ్వు ఈ స్థితిలో కనుక మాకు సహాయం చేయకుండా మౌనంగా ఉన్నావంటే దేవుడు మరో దిక్కు నుంచి తీసుకొస్తాడు సహాయం, కానీ మమ్మల్ని అన్నడు కూడా విడిచిపెట్టనని మొద్దకాయ చెప్తున్నాడు. అటువంటి విశ్వాసం మనకుందండి, అటువంటి నిరీక్షణ మనకుందా? ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలను బట్టి వాటిని బట్టి మనం కృంగిపోతున్నాం. ఇది కాకపోతే దేవుడు నాకు ఇంకో సహాయం చేస్తాడు, ఇంకో అద్భుతము చేస్తాడు, ఇంకో ఆశ్చర్య కార్యమును దేవుడు చేయుటకు సమర్థుడు అని మనం నమ్ముచున్నామా? నమ్ముట నీ వల్ల ఎత్తనమ్మ వారికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నది వల్ల సమాధానం ఆయన యొద్దకు మన యొద్దకు తీసుకొచ్చే దేవుడు అని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో వాక్యం చదివినట్లయితే ఎంతోమంది దేవుని వైపు చూచారండి, దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు, దేవుని సన్నిధిలో దేవుని వైపు కన్నీరు కార్చారు ఆశతో. దాసుడు తన యజమానుడు చేతి తట్టు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు ఏ విధంగా చూచిందో మన దేవుడైన యెహోవా మనలు కరుణించే వరకు కూడా మనం ఆయన వైపు చూడాలని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. నది వలె సమాధానం మన యొద్దకు రావాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, రెండోది దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, మూడోది విశ్వాసముతో మనము జీవించాలి, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అనగా నిరీక్షింపబడి ఒక నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నాయని దేవుని వాక్యంలో ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి మనం విశ్వసిస్తాం, అదే ప్రభువు కనుక కనబడి వాక్యం ద్వారా మనతో మాట్లాడితే మనం డౌట్ పడతాం. అటువంటి విశ్వాసము లేని వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. విశ్వాసంతో పాటు ఓర్పు కలిగి ఉండాలని, సహనం కలిగి ఉండాలి. జకరియా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి మీరు ప్రవేశించండి. ఎంత మేలంటండి, రెండంతల మేలులు దేవుడు మనకి దయచేసే దేవుడు. దేవుని బిడలకు శ్రమ వచ్చిందనుకోండి, ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ కూడా తప్పకుండా మనం అనుభవిస్తామే, కానీ దానివల్ల నిష్ఫలము కాదని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదంటే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారి మూలుగులను నిట్టూర్పులను ప్రభువు విన్నాడంట. అబ్రహాముకు చేసిన వాగ్దానం, మీది ప్రజలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారని దేవుడు అబ్రహాముకు ముందుగానే తెలియపరుస్తారు. తర్వాత ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారు, అంగలారుస్తారు, దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యమును చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా మీరు జనుల ఐశ్వర్యమును అనుభవిస్తారు. ఇక్కడ రెండో లైన్లో మనం చూసినట్లయితే మీరు జనుల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారని దేవుని వాక్యంలో రెండో లైన్లో మనం చూస్తున్నాము. జనుల ఐశ్వర్యం అంటే నీతిమంతుల కొరకు భక్తిహీనులు సమకూర్చి పెడతారంటండి. మన సిరియా దేశమును చూసినట్లయితే సిరియా దేశపు వారు మరి మన సైన్యమును జయించడానికి, రాజ్యాన్ని షోమ్రోను పట్టణాన్ని జయించడానికి వెలుపల విస్తారమైన సైన్యముతో వారు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ ఎలీషా చెప్తాడయ్యా, రేపు ఉదయానికల్లా ఆకాశ కిటికీలు తెరవబడతాయి, షోమ్రు పట్టణానికి దేవుడు ఒక శుభవార్త తీసుకొస్తాడు ఎలీషా ద్వారా. వారు అంటే డౌట్ పడతారు. ఆ రాజును అనుకున్న మంత్రి అంటాడు, ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది అవ్వదు అని చెప్పి అతను అంటే ఎలీషా అంటాడయ్యా, నువ్వు చూస్తావే కానీ దానిని నీవు అనుభవించవు, నువ్వు తినవు అని చెప్పి అతను వాక్తి మరి తెలియపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం ఉంది, అది రాయబడి ఉన్నది, అది చదవండి మీరు సమయం ఉన్నప్పుడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాట ఎలీషా తెలియపరుస్తాడు. తర్వాత సిరియా దండి మనందరికీ తెలుసు, రాజుల గ్రంథములో అది ఉంది, దేవుని మరి వాక్యంలో అది ఉంది, రాయబడి ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. వారు సిరియా దండపు వారు ఓ విస్తారమైన సైన్యముతో వెలుపల ఉన్నారు. ఈ కుష్ఠరోగం గలవారు వారు వెళ్ళి ఆ సువార్తను మంచి వార్తను వీరికి తీసుకొచ్చినట్లుగా, ఎందుకంటే సిరియా దండులో దేవుడంట గొప్ప రథములు గుర్రపు ధ్వనులను వారికి వినిపించగా వారు పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మన జీవితంలో మన దేవుడుకు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మీరు ఎన్ని సమస్యలో, ఎన్ని ఇరుకులలో, ఎంత ఇబ్బందులలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, జనుల ఐశ్వర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని. ఓ నీతిమంతులు ఆశీర్వదింపబడతారని, ఎందుకంటే సామెత గ్రంథంలో తను ప్రేమించి వారు నాస్తికర్తలుగా చేస్తానంటాడు, వారి నిధులను నింపుతాడని దేవుని వాక్యం ద్వారా చదువుతున్నాం. అంతేకాకుండా అండి, దేవుని వాక్యంలో మరి ఆయన ప్రేమించితేనే ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. అంతేకాదు ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి రహస్య స్థలములో ఉన్న మరుగైన ధనాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. జనుల ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తాడండి.
చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదం మనుషుల గుప్పిలు వంటిది కాదని, నెలంత కష్టార్జపడమైన కష్టార్జితం కాదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం దేవుని యొక్క వాగ్దానం ఎటువంటిదంటే తన ఆశీర్వాదము బిడల బిడల తరాలు ఉండే ఆశీర్వాదం అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ లైన్లో మనం చూస్తే మీరు జనుల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము సమృద్ధికర మన తరతరాలు ఉంటుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దేవుడు, ఆయన మనకు జవాబునిచ్చే దేవుడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా అండి, దేవుని గ్రంథంలో ఎంతోమంది దేవుని సన్నిధిలో యుద్ధము చేసినప్పుడు, వారు దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు, దేవుని సన్నిధిలో రాజ్యాలకి వెళ్ళటానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించగా విస్తారమైన ధనముతో వారు తోడుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలియపరుస్తున్నానండి. జనుల ఐశ్వర్యం అంటే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అని చాలామంది అనుకుంటారండి. చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని దేవుడిని ఎరుగుని వారు అంటారు, దేవుడు వీళ్ళ యేసుప్రభు అంటే వీరు ఆశ చూపిస్తారు, ఆశీర్వాదం ఆశీర్వాదం అంటేనే వీళ్ళు వస్తారని చెప్పి ఆశ చూపిస్తారంటే, కాదండి, యేసయ్య అనేది ఒక మార్గమై ఉన్నదండి. ఆ మార్గంలో నన్ను రావాలని దేవుడు ఇష్టపడుచున్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. జనుల ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తామండి. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం ఎటువంటిదంటే ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒడ్డు మీద ఏ విధంగా అయితే మరి జలము ప్రవాహము వలె ఒడ్డు యొద్దకు ఏ విధంగా వస్తుందో అదే రీతిగా జనుల ఐశ్వర్యాన్ని దేవుడు మన యొద్దకు తీసుకొస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో రోదన చేయాలి, అంగలార్చాలి, దేవుని సహాయము కొరకే మనం ఎదురు చూడాలండి. ఈ లోకంలో చాలామంది అంటారు, మనుషుల వైపు చూస్తారు, వాళ్ళ వైపు ఉన్నతమైన వారు వాళ్ళు మనకు సహాయం చేయొచ్చు కదా, చేయగలిగి ఉండి కూడా చేయట్లేదని మనం మనుషుల వైపు చూస్తాం. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, తల్లి నిన్ను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువునని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మనం మరవబడిన వారం, ఎందుకంటే దేవుడు మన పట్ల అంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నది వలే సమాధానము మన యొద్దకు ఆయన తీసుకొచ్చే దేవుడు. సమాధానం లేని గృహాలు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, భార్యాభర్తలకు సమాధానం, బిడ్డలు లేకపోవటం వల్ల సమాధానము లేదు. ఓ ఎంతో భయంకరమైన పరిస్థితులు, రక్షణ లేక సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి. ఓ ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఆ కుటుంబాలలో సమాధానం లేని వారిగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వివాహము కారక సమాధానము లేని వారిగా ఉంటుంది, బిడ్డలు లేని వారిగా ఉంటున్నారు, భర్తల వల్ల ఎంతో శోధనలు, సమాధానం లేని కుటుంబాలుగా ఉన్నదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్న దేవుడు ఉదయం కాలంలో మనతో మాట్లాడుతున్న మాట, సమాధానము దేవుని యొద్దకు నుండి మన యొద్దకు తీసుకొచ్చే దేవుడు, సమాధాన పరిచే దేవుడు, మన సమాధానం అనుగ్రహించే దేవుడు, అంటే జవాబునిచ్చే దేవుడు అని, జవాబుతో పాటు విడుదల ఆశీర్వాదం ఉందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరచు. ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచైనా కూడా సదా సమాధానము లేని జవాబు లేని వారితో దేవుడు ఈ దినము మాట్లాడుతున్న మాట, నది వలె సమాధానమును ఆయన మన యొద్దకు తీసుకొస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మా సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఓ ఎన్నో ఊహించని కార్యాలు దేవుడు చేస్తూ మరి ఇంతవరకు నడిపిస్తూ ఉంటున్నాడు. అంతే, దేవుడు కేవలం దేవుని కృపై ఉన్నదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన నది వలె సమాధానము మన యొద్దకు తీసుకొచ్చాడు. జనుల ఐశ్వర్యం అండి, ఓ పరలోకపు ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు, తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. వీటన్నిటికీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, అమ్మో దేవునికి లోబడాలని ఒబీడియంట్లుగా దేవునికి సరెండర్ అయిపోయి ఎవరైతే జీవిస్తారో, దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తారో, దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తారో, తమ దేవుడనే యెహోవా మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నది వలె సమాధానం ఆయన మన యొద్దకు తీసుకొచ్చే దేవుడు. జనుల ఐశ్వర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అని. క్రైస్తవుల దేవుడు అంటే పేద దేవుడు, ఓ ఆయన పుట్టడమే దేని వారు మరి తొట్టిలో పుట్టాడని చాలామంది అనేక రీతులుగా అంటూ ఉంటాడు. ఆయన దీనుడుగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపులమైన మనలను రక్షించటం, ఓ మనం నశించిపోతున్న లోకంలో కొట్టిమిట్టాడుతున్న మనం, శాపముతో నిండిపోయిన మన కొరకు ప్రభువి దీనుడుగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి రిక్తుడుగా శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన మూడో దినము తిరిగి లేచాడని దేవుని వాక్యం ద్వారా తెలియ, అందుకే ఆయనకి పునరుద్ధానుడైన పేరు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. పునరుద్ధాన శక్తి మన దేవుడు సమాధిలో లేడండి,
పునరుద్ధానుడై లేచి ఆకాశమందు పరమందు వెళ్ళి ఆకాశమందు మన స్థలము సిద్ధపరచడానికి అక్కడ ఉండి యూదా గోత్రపు సింహం వలె ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాబోచున్నాడండి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఓ ఎన్నోన్నో లోకంలో మరి లోకం ఎన్నో అద్భుతాలు ఎన్నోన్నో సూచక్రియలు జరుగుతున్నాయి. ఏంటంటే నిదర్శనం ఏంటంటే ప్రభు త్వరగా రాబోచున్నాడు. ఏ విధంగా వస్తాడు? ఆ వచ్చినప్పుడు ఆ బోర వదినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా? మన జీవితంలో ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ భయముతో భక్తితో మనం కాపాడుకోగలుగుతున్నామా? మనం ఈ లోకంలో జీవిస్తుండగా చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు సమాధానం దయచేసే దేవుడు. బిడ్డలు లేని వారిగా ఉన్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన సన్నిధిలో మోకరించండి. కన్నీరు కార్చండి. అన్నా వాళ్ళ దేవుని సన్నిధిలో కుమ్మరించి హృదయాన్ని ఉపవాస దినాన్ని ప్రకటించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు గర్భఫలాన్ని దేవుడు తప్పగేస్తాడు. ఎందుకంటే పుట్టించేవాడని నేను, గర్భమును మూసేదనా, కనిపింప చేయవాడని నేను, కనిపింపక మానేదనా అని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో తెలియపరుస్తు యెషయా గ్రంథం 61లో ఉంటుంది. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గాను. ఓ కీర్తన గ్రంథంలో ఉంది, సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల గల సంతోష తల్లిగా చేస్తానంటున్నాడు ప్రభు. అటువంటి వాగ్దానాలు మనకు నిరీక్షణ వాగ్దానం లేని వారిగా మనం లేవండి. వాగ్దానం చేత పట్టుకుని ప్రభువా అన్నాకిచ్చు, ఎలిజబెత్కిచ్చు, వృద్ధాప్యములో యాజక ధర్మాన్ని విడువాక బిడ్డలు లేకపోయినా దేవుని విసర్జించకుండా దేవునికి దూరంగా లేకుండా దేవునికి లోబడి విధేయులై వృద్ధాప్యములో ఓ యేసయ్య మార్గమును సరాలము చేసే యోహానునికి జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి ఎంత వాగ్దాన పుత్రుల్లో అబ్రహామును శారాన్ని చూచినట్లయితే వాళ్ళు 100 కుమారులు కలిగిన ఆయన ఇస్సాకు ద్వారా ఎంతో ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము సంతానం ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబు ద్వారా ఎంతో ఆశీర్వాదం వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపడు. అన్నాను కూడా మనం చూచినట్లయితే ఆమె బిడ్డ లేకపోవడం దేవుని సన్నిధిలో ప్రార్థించింది, నది వలె సమాధానం ఆమె ఎద్దుకు వచ్చిందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఓ సమూయేల్లో ఉన్న గుణాలు, ఆయన యాజకత్వం చేసేవాడు, ఓ ప్రవచించేవాడు అంటాడు, అంతేకాకుండా ఒక దైవజనుడని, మరి అంతే రీతిగా ఒక న్యాయం తీర్చే దేవుడని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నామండి. అంత గొప్ప బిడ్డలను దేవుడు సంపాదించుకున్నారు ప్రార్థన ద్వారా. ఉద్యోగం లేని వారిగా ఉన్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. అయ్యా ఉద్యోగాన్ని మాకు తప్పకుండా దయచేయండి, మీ యొక్క సమాధానం మాకు కావాలి అని దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు మనకు నది వలే సమాధానమును ఆయన మన యొద్దకు తీసుకొచ్చే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా దేవుని వాక్యములు ఎంతో మంది మరి యుద్ధాలను జయమించినట్లుగా, మరణ శాస్త్రమును మార్చి వేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నామని. యెషయా గ్రంథం 66 అధ్యాయము మొదటిలోనే ఉంటుంది. ఆలకించండి, నేను గొప్ప దేవుడను, సర్వశక్తి కలను, నా చేయి విమోచింపలేనంత కురచైపోయినా నాకు విడిపించుటకు శక్తి లేదా అని దేవుని వాక్యం ద్వారా తెలిపి, ఆయన విడిపించుటకు సమర్థుడు, విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన హస్తము కురచగా లేదండి, కానీ మన పాపాలు, మన మాటలు, మన అవిధేయతలు అవి అడ్డుబండలుగా ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ నెలలో ప్రభు మనకు చేస్తున్న వాగ్దానము, నది వలె సమాధానము మన యొద్దకు తీసుకొచ్చే దేవుడు. దేవుని సరిగ్గా ఈ నెల ప్రార్థించండి, ప్రభువా మాకు నది వలె సమాధానం మా యొద్దకు రావాలి, జవాబు మాకు రావాలి, తప్పకుండా మాకు అనుగ్రహించు. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రభు ఇష్టపడతాడు. రెండోది, ఆయనకు ఆయాసకరంగా ఉన్న ప్రతీది కూడా తీసివేయటానికి, మనల్ని మౌండ్ చేయటానికి, కుమ్మరివాడు ఏ విధంగా తనకి ఇష్టమైన పాత్రగా చేసుకోవడానికి, ఏ విధంగా మట్టిని 7 జల్లించి మెత్తగా కాళ్ళతో త్రొక్కి తనకి ఇష్టమైన రీతిగా ఏ విధంగా చేస్తాడో, ప్రభువుకు కూడా మనం ఆ రీతిగా కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆలస్యం అవుతూ ఉంటాయని దేవుని వాక్యం తెలియపరుస్తున్నానండి. కానీ దేవుడు చేయిస్తానన్న అద్భుత కార్యం చేయక మానే దేవుడు కాదు, తప్పకుండా నెరవేర్చబడుతుంది. దానికి కావాల్సింది మనకు ఓర్పు కాదు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టద్దు, ఓర్పుకతో, ఓపిక సహనముతో దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. కాబట్టి దేవుని సెలవు, నది వలె సమాధానం. ఏ పరిస్థితి అయినా, ఏ చిక్కుముడైనా, ఏ వీసా పెట్టి రాలేని వారుగా ఉన్నారా, సమాధానం లేని వారిగా ఉన్నారు, లేదా విద్యను చదువుతూ మధ్యలో ఆపేసిన వారిగా ఉన్నారా, ఉద్యోగాల కొరకు చక్క హయ్యర్ స్టడీస్ చదివి జాబ్ లేక ఎన్ని జాబ్స్ రాస్తున్నా కూడా జాబ్స్ రాక ఎదురు చూస్తున్నారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. నది వలె సమాధానం ఆయన
యొద్దకు తీసుకొచ్చే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎందుకంటే దేవుడు నోట నుండి వచ్చే మాట నిష్ఫలము కాక మరలకామ ఆయన యొద్దకు వెళ్ళదు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. దేవుడు నది వలే సమాధానం మన యొద్దకు తీసుకొచ్చే దేవుడు. జనుల ఐశ్వర్యాన్ని ఆయన మనకు అనిస్తానంటున్నాడు. అంతేకాకుండా ఏ రీతిగా తీసుకొస్తాడంటండి, ఒక నది మీద ఒక ఒడ్డుకు ఏ విధంగా అయితే సముద్రపు తరంగము పొంగు వచ్చి ఆ విధంగా వస్తుందో అదే రీతిగా దేవుడు మన యొద్దకు పారజేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. మనం నిరీక్షణ లేని వారిగా లేమండి. దేవుడు వాగ్దానం ఉంది, వాగ్దానం చేత పట్టుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడండి అథారిటీగా అడగాలి. ఎందుకంటే దేవుని కుమారులు కాగా మీరు దేవుని కుమారులై ఉన్నారని దేవుని వాక్యం ద్వారా మనం చదువుతున్నాం. ఆయన బిడ్డలమని, ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలం. ఆయన అంటున్నాడు కదా, మీరు యాజక రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు. ఆ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రికి ఏ విధంగా అయితే హక్కు ఉంటుందో కుమారుడికి కూడా అటువంటి హక్కు కలిగి ఉందని లోకంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. దేవునికి ఎటువంటి అధికారం ఉందో మీరు కూడా అటువంటి అధికారము కలిగి ఉన్నారని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తాం. కాబట్టి వాగ్దానం మనకున్నది, మీరు ఏది అడిగినా కూడా ఆయన మీకు దయచేస్తాడని. మనం చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని మందిరానికి వెళ్ళటం. ఓర్పుతో సహనముతో మనం ఉండ విశ్వాసముతో ఉంటుంటే దేవుడు ఇటువంటి అద్భుతాలు చేసే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, రోదన చేయాలి, అంగలార్చాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తాం. మా సంఘంలో మేము చెప్పే మాట ఇదే, దేవుని సన్నిధికి మనం రావాలి. మొదటిగా మన హృదయాన్ని కుమ్మరించాలి. ఏ విధంగా కుమ్మరించాలండి? నీళ్లను కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుడైతే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతాలు చేసే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ, దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తూ, దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని గొప్ప సన్నిధిలో నిలబడి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి గొప్ప గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వచ్చినట్లయితే, ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, ఈ ఏడో నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభువా వారందరితో మీరు మాట్లాడి మీరు ప్రభువా కనుదృష్టి వారి మీద ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా నది వలే సమాధానము మీరు మా యొద్దకు తీసుకొస్తారని వాగ్దానం చేశారు. అట్టి రీతిగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డల యొక్క పరిస్థితులను యేసు నామములో వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరుగును గాక ఆజ్ఞాపిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచో ప్రభా ఎంత వేదనతో బాధతో కృంగిపోతున్న వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. చదవునయ్యా, నీ వాక్యము బ్రతికింప చేస్తుంది, బాధల్లో మాకు నెమ్మది కలగ చేస్తుందని నీ వాక్యంలో మేము విని ఉన్నాం తండ్రి. అయ్యా నది వలే సమాధానం అటు రీతిగా ప్రభా అయా జనుల ఐశ్వర్యాన్ని మేము అనుభవిస్తామని మీ వాక్యం ద్వారా తెలియపరిచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రుణ బాధలతో ఉన్నారో వారందరినీ దర్శించండి. అయ్యా నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాను. వారి పట్ల మీ యొక్క అద్భుతమైన కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి అయ్యా. కుటుంబాలు కట్టబడాలి, భార్య భర్తలకు ప్రేమ సమాధానం ఐక్యత దయచేయండి అయ్యా. అయా సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. అయా అత్త కోడలకు ప్రభువా, అయా తండ్రి కుటుంబాలకి తండ్రి ఎన్నో గలిబిలులు, కుమార్తెలు, బిడలకు, తల్లిదండ్రులకు లోబడని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు. ఎంతో మంది త్రాగుబోతులతో ఉన్నారు, వ్యసనాలతో ఉన్నవారు ఉన్నారయ్యా. వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఈ నెల యొక్క వాగ్దానం బట్టి మాకు ఎదురే ప్రతి సమస్యలో మేము ధైర్యమును, బలమును, శక్తిని మేము పొందుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి, కృంగిని వారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు చూచుచున్న దేవుడు, నీకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు ప్రభువా. సమస్తమును చేయగలిగిన దేవుడు అని నీ యందు నమ్మకించి విశ్వాసించి నీ వైపు చూచి నీ కార్యములు మేము పొందే కృపను, నీ గొప్ప సాక్షులుగా మేము జీవించే కృపను మాకు దయచేసి మీ నామానికి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ప్రభా, ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి అయా, తని ఉదయ భాను ప్రకాష్ గారిని అయా మీరు చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాన్ని అయా, వారి స్కూల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. 30, 60, 100 ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ప్రతి బిడ్డు కూడా మంచి విద్యను పొందుకునేటకు కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయా ఎవరితో ప్రభా,
ఎవరి గృహాలలో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నారు వారందరినీ మీరు దర్శించి అయ్యా వారి పట్ల యొక్క అద్భుతమైన కార్యం శాంతి సమాధానం నెమ్మది ప్రేమను ఐక్యతను ఆశీర్వాదాలతో నింపి నీ సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా సంఘ పరిచర్య మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని అయ్యా మరొకసారి మీరు మాకు చేసిన వాగ్దానం నది వలె సమాధానం మా యొద్దకు తీసుకొస్తానన్నారు ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మంచిదండి, ప్రభు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి వచ్చిన మా ఫోన్ నెంబర్స్ని మరి ఫోన్ చేయండి. మీ ఏ అవసరతున్నా మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, జవాబిస్తాం. మరి కాబట్టి మరి మిమ్మల్ని దేవుడు అందరూ మేము బహుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు బి అబ్రహాం జేఫ్లెస్. మా డాడీ పేరు పాస్టర్ బి శామ్యూల్. మా సంఘం పేరు ద కింగ్ ఆఫ్ కింగ్స్ కాస్మెటిక్ మినిస్ట్రీస్. మా చిరునామా కుద్దూస్ నగర్, కేదరేశ్వరపేట, స్టార్ బిల్డింగ్ రోడ్, సెకండ్ లెఫ్ట్, విజయవాడ. ఇంకా వివరాలకు 7396737777, ఇంకా 7386737777. థ్యాంక్ యూ.